కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్య ఘటనపై రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ల్యాబ్ లో డ్యూటీ చేస్తున్న ఓ మహిళా డాక్టర్ ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఘటన జరిగితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించకుండా ఏమీ జరగలేదని వదిలిపెట్టేయడం సిగ్గుచేటన్నారు. నిందితులకి ఉరిశిక్ష తీయాలంటూ భారతదేశమంతా అగ్గిమంటలు పుట్టిస్తున్నాయన్నారు. యావత్తు దేశమంతా మహిళ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆనం పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు నగరం సంతపేటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అమ్మాయి ల్యాబ్లో ఉంటే అత్యంత కిరాతకంగా దారుణంగా ఆమెను రేప్ చేసి ఆమె హత్యకు కారకులై ఆ ల్యాబ్ను ధ్వంసం చేసి ఆమె మరణానికి కూడా కారకులైనటువంటి వాళ్ళని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమీ పెద్దగా జరగలేదన్నట్టు వదిలిపెట్టేస్తే ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం అంతా ఇవాళ అగ్గిమంటలు పుట్టిస్తూ ఉంది. దీనివల్ల సుప్రీంకోర్టు ఇవాళ ప్రధాన న్యాయాధిపతి వచ్చి సుమోటోగా కేసు తీసుకొని ఎందుకు ఇలాంటి పొరపాట్లు జరిగాయి, ఎఫ్ఐఆర్ రాయడానికి ఇంత సమయం పడతా ఉందా అని ప్రశ్నించే స్థాయికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా తిరుపతిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా మంత్రిగా నన్ను ఫ్లాగ్ హాయిస్ట్ చేయమంటే వెళ్తే స్విమ్స్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులంతా ధర్నా చేస్తూ ఉంటే నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళాను. వాళ్ళు చెప్పిన అత్యంత బాధాకరమైన విషయాలు విన్న తర్వాత దీనికి పూర్తిగా మేము మద్దతుగా ఉంటాం, మా ప్రభుత్వం మద్దతుని మేము మా ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి మీకు అందిస్తాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మద్దతుగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను కూడా స్వయంగా ఆ యొక్క సభకు వెళ్ళి ఆ యొక్క ధర్నా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, అలాగే సుప్రీంకోర్టు స్పందించి కేసును సుమోటోగా తీసుకుంది. ఇంత దారుణమైన పరిస్థితులు అవసరమా? ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఇంత దారుణమైన పరిస్థితి ఒక మెడికల్ విద్యార్థినికి జరిగితే మళ్ళీ ఇప్పుడు అలాంటిది జరిగింది అని అంటే, మధ్యలో ఎన్నో జరిగాయి, బయట సభ్య సమాజానికి తెలియకుండా కప్పిపుచ్చేశారు. దీన్ని కూడా కప్పిపుచ్చడానికి ఎంత దారుణం చేశారు, ల్యాబులు తగలబెట్టేశారు, కాలేజీ తగలబెట్టేశారు, ఏ ఆధారం దొరకకూడదని చెప్పి మొత్తం కాలేజీలు స్కూళ్ళు తగలబెట్టే ప్రయత్నం ఎవరిని కాపాడడానికి. ఆ అమ్మాయి స్వచ్ఛందంగా చనిపోయిందంటారు, చేసింది ఒకడే అని ఒక అనామకుడు ఎవడో ఒక అనామకుడిని ఏమన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మేము చేసేసాం తూత్తు మంత్రంగా చెప్పాం. ఆ అమ్మాయిని మెడికల్ పరీక్ష చేస్తే ఆ అమ్మాయిని ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ అమ్మాయి రేప్ కాబడింది, ఒక్కరు కాదు రేప్ చేసింది. ఈ రేప్లో కనీసం 12 నుంచి 15 మంది బాధ్యులు దీంట్లో ఉన్నారు. ఇంతమంది కలిసి రేప్ చేసి హింసించి నరక యాతన చూపించి అమ్మాయిని నిట్ట నిలువున ప్రాణాలు దోచేశారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే ఒక్కడు చేశాడని అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇంత దారుణంగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అని చెప్పి చెప్పక తప్పదు. వారు ఏ పార్టీయో, ఏ ఎన్ని దఫాలు ముఖ్యమంత్రి అయ్యారో, ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎంత పెద్ద ప్రజానాయకురాలో అందరికీ తెలుసు. కానీ ఆమె కూడా ఈ ఒత్తిడికి తలొగ్గిందంటే మరి అంత దారుణం, ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహనం. ఇవాళ ప్రజా ఉద్యమం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేసేదాకా వచ్చిందంటే ఈరోజు ఎంతటి తప్పు జరిగింది ఈ దేశంలో అనేటువంటిది
ఇది క్షమార్హం కాదు అని చెప్పి చెప్పడం చేయాల్సిన అవసరం. దీనికి అందరం కూడా మద్దతు పలకాలి. చనిపోయినటువంటి ఆ మహిళ, ఆ డాక్టర్, ఆమె కుటుంబానికి తోడుగా నిలబడాలి. యావత్ డాక్టర్లకి మనం ఈ భారతదేశంలో అందరం కూడా తోడుగా నిలబడి మరొకసారి ఇటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి చర్యలు కానీ జరగకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలన్నీ మేల్కొంటాయి, తప్పకుండా వీళ్ళకి అండగా నిలబడతాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.